నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రేమ పక్షులు రచయిత ఎర్రమిల్లి శేఖరం గారు ఇక కథలోకి వెళితే రోజు నేను ఏనుగెక్కినంత సంబరపడ్డాను అయినా మనసులో ఒక మూల కొద్దిపాటి భయం తొంగి చూసిన మాట కూడా నిజం కానీ నాలో నుంచి ఆనందపు వెల్లువ ఆ భయాన్ని మనసు అట్టడుగు పొరల్లోకి నెట్టేసింది ఆఫీసులో నాకు ప్రమోషన్ వచ్చినట్లు తెలిసిన రోజున ఆఫీస్ వాళ్ళు నాకు న్యాయంగా ఇవ్వవలసిన ప్రమోషన్ ఇచ్చినట్లు అతి సహజంగా అనిపించిందే తప్ప ఇంతటి సంతోషం కలగలేదు నా సంతోషానికి కారణం సంపూర్ణంగా మీకు తెలియాలంటే నా గురించి మీకు వివరించాలి బారసాల నాడు మా పెద్దలు చాలా పొడవైన పేరే పెట్టిన లోకం నన్ను ప్రకాశంగానే గుర్తించింది నేను ఊహ వచ్చిన దగ్గర నుండి నాటకాలు చూస్తున్నాను వయసు వచ్చిన దగ్గర నుండి నాటకాలు వేస్తున్నాను కన్యాశుల్కం దగ్గర నుండి కనక పుష్యరాగం వరకు నేను వెయ్యని నాటకం లేదు నాటకం అనే మాట వింటే నాగస్వరం విన్న నాగులా నా అనువనువులోనూ ఉత్సాహం పరవల్లు తొక్కుతుంది అయితే నాటకాలనే నమ్ముకొని బ్రతకడం ఈ సమాజంలో అసాధ్యం కనుక జీవనోపాధి కోసం నేనొక ఉద్యోగం చేస్తున్నాను నాకు సంవత్సరం మొత్తంలో లభించే సెలవులన్నిటినీ నేను నాటకాల కోసమే వాడుతుంటాను జీతం నష్టం మీద సెలవు పెట్టి నాటకాలు వేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నేను వేసిన నాటకాలన్నీ ఒక ఎత్తు అయితే ప్రేమ పక్షులు నాటకం ఒక్కటి ఒక ఎత్తు తెలుగు వాళ్ళు నాటకాలను ఆదరించడం లేదు అనే అభిప్రాయం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రేమ పక్షులు నాటకానికి లభించిన ఆదరణ చూశాక తమ అభిప్రాయం తప్పక మార్చుకుంటారు ఆంధ్రదేశంలోనూ ఇతర రాష్ట్రాలలోనూ కలిపి మా కళా సమితి ప్రేమ పక్షులు నాటకాన్ని వందకు పైచిలుకు ప్రదర్శనలు ఇచ్చింది చాలా పరిషత్తుల్లో బహుమతులు గెలుచుకోవడం మాట అటుంచి వేసిన ప్రతి చోట మా నాటకానికి అపూర్వమైన ఆదరణ లభించింది అయితే ఉన్నట్లుండి ఎవరిదో శాపం తగిలినట్లు ఏడాది క్రితం రమాకాంత్ మరణించడంతో ప్రేమ పక్షులు నాటకానికి ఒక్కసారిగా తెర పడిపోయినట్లయింది రమాకాంత్ మా నాటకానికి హీరో అనటం కంటే ప్రాణం అనటం సమంజసంగా ఉంటుంది హీరో గోపి పాత్రలో అతడు తనకు తానే సాటి అన్నట్లు నటించాడు హీరోయిన్ మంజుల పాత్రలో కళ్యాణి కూడా అంత చక్కగానూ నటించేది మా నాటకంలో ఉన్న సామాజిక స్పృహ రచనా చమత్కృతికి తోడు వాళ్ళిద్దరి పాత్ర పోషణ నాటకం రక్తి కట్టడానికి ముఖ్యమైన కారణాలు అన్నది నిర్ద్వంద్వమైన నిజం మర్యాదస్తులైన మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు నాటకాలకు దూరంగా ఉంటారు అనే నమ్మకాన్ని కళ్యాణి వమ్ము చేసిందనే చెప్పాలి విశాలమైన కండ్లు అందమైన నాసిక పలుచటి పెదిమలు ఇలాంటి అందాల నెన్నిటినో సొంతం చేసుకున్న కళ్యాణి నాయికగా నటించడం వలన మా నాటకానికి ఎనలేని శోభ చేకూరింది ఆమె నాటకాల పట్ల ఇష్టంతో మా నాటకంలో నటిస్తోందా లేదా రమాకాంత్ పట్ల కలిగిన ఆకర్షణ ఆమెను నాటకంలోకి తీసుకువచ్చిందా అనే విషయం నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ ప్రేమ పక్షులు నాటకం వాళ్ళిద్దరి జీవితాల్ని చాలా సన్నిహితం చేసిందనే మాట మాత్రం వాస్తవం వారిద్దరి మధ్య పరిచయం ప్రణయంగాను ప్రణయం పరిణయంగానూ మారటానికి ఎక్కువ రోజులు పట్టలేదు అయితే విచారించదగ్గ విషయం ఏమిటంటే వారి దాంపత్య జీవితం మాత్రం ఎక్కువ సంవత్సరాలు కొనసాగలేదు రమాకాంతుకున్న తాగుడు వ్యసనమే అందుకు కారణం అతడు విపరీతంగా తాగేవాడు చివరికి ఆ తాగుడే అతన్ని పొట్టన పెట్టుకుంది అతడు చనిపోయే నాటికి కళ్యాణికి రెండేండ్ల కూతురున్నది నాలాగే మా కళా సమితిలో సభ్యులందరూ ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళే రమాకాంత్ చనిపోయాక వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కళ్యాణికి ఉద్యోగం ఇచ్చారు రమాకాంత్ వ్యక్తిగత జీవితం విడిచిపెడితే నా దృష్టిలో అతడు తిరుగులేని నటుడు కన్యాశుల్కంలో గిరీశం కానివ్వండి కీర్తిశేషుల్లో మురారి కానివ్వండి ఏ పాత్ర ధరించినా అతను ఆ పాత్రను కండ్ల ముందు నిలబెట్టేవాడు ఇక ప్రేమ పక్షుల్లో గోపి పాత్ర గురించి చెప్పనక్కర్లేదు రమాకాంత్ ఆ పాత్ర పోషణ తనకే అన్నట్లు నటించేవాడు అతడి నటన నన్ను ముగ్ధున్ని చేసేది నాకు తెలియకుండానే అతని పట్ల నా మనసులో ఒక భావం శాశ్వతంగా చోటు చేసుకుంది అందుకే అతని మరణ వార్త విన్నప్పుడు నేను బాగా చెలించిపోయాను రెండు మూడు రోజుల వరకు మామూలు మనిషిని కాలేకపోయాను అతడు లేని ప్రేమ పక్షులు నాటకాన్ని నేను ఊహించుకోలేకపోయాను ఏడాది నుంచి స్తబ్దంగా నడుస్తున్న నా జీవితంలోకి రమాకాంత్ జ్ఞాపకాలు మరుగున పడుతున్న తరుణంలో మా డైరెక్టర్ వెంకటేశం గారి దగ్గర నుండి వచ్చిన ఉత్తరం ఒక కొత్త ఉత్సాహాన్ని చైతన్యాన్ని మోసుకొచ్చింది ప్రేమ పక్షులు నాటక ప్రదర్శన తిరిగి ప్రారంభిస్తున్నామని ఇక ముందు ఇవ్వబోయే ప్రదర్శనల్లో హీరో గోపి పాత్ర నన్ను వెయ్యవలసిందిగా కోరుతూ ఆయన రాశారు ఆ ఉత్తరం చదివాక నా ఆనందానికి అవధులు లేవు ఆ ఉత్తరం పది పన్నెండు సార్లైనా చదువుకొని ఉంటాను నేను ఎంతగానో అభిమానించే హీరో పాత్ర ధరించే అవకాశం నాకు కల్పించిన వెంకటేశం గారు నాకు ఆ క్షణంలో దేవుడిలా అనిపించారు ఒకవైపు ఇంతటి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నా మరోవైపు పాత్రకు న్యాయం చెయ్యగలనో లేదో అనే భయం కూడా మొదలైంది కళ్యాణి ఎప్పటిలా మంజుల పాత్ర ధరించడానికి అంగీకరించిందని కూడా ఆ ఉత్తరంలో రాశారాయన ఇప్పటిదాకా నాటకంలో నేను చలపతి పాత్ర వేస్తూ వచ్చాను ఆ పాత్ర నాటకానికి కీలకమైనదే అయినా మొత్తం నాటకంలో పదిహేను నిమిషాలకు మించి కనిపించదు ఇక ముందు నాటకంలో ఆద్యంతము కనిపించే హీరో పాత్ర నేను ధరించబోతున్నాను ఉత్తరం మడిచి పక్కనున్న టీపాయి మీద పెట్టి గది గోడ వైపు దృష్టి సారించాను ఆ గోడకు ఒక ఫోటో వేలాడుతోంది ఆ ఫోటోలో గోపి మంజుల పాత్రలు నటిస్తున్న రమాకాంత్ కళ్యాణి ఉన్నారు ఒకసారి ప్రదర్శనలో తీసిన ఫోటోకి నేను చేయించిన ఎన్లార్జ్మెంట్ అది ఫోటో వంక తదేకంగా చూస్తూ రమాకాంత్ స్థానంలో నన్ను నేను ఊహించుకోవటంలో నిమగ్నమయ్యాను మేకప్ పూర్తి చేసుకొని గ్రీన్ రూమ్లో అద్దం ముందు కూర్చొని టచ్అప్ చేసుకుంటున్నాను మౌనంగా వచ్చి నా వెనుక నిలబడింది కళ్యాణి అద్దంలో ఆమె ప్రతిబింబం చూసి వెనక్కు తిరిగాను విష్యు లక్ ధైర్యంగా నటించండి మీరు ఎక్కడైనా పోర్షన్ మర్చిపోయినా నెర్వస్గా ఫీల్ కాకండి నేను ఏదో విధంగా కవర్ చేస్తాను అన్నది చిరునవ్వుతో రిహార్సల్ చేసేటప్పుడు నేను చేసిన ఒకటి రెండు తప్పులే ఆమె చేత అలా మాట్లాడించాయి అన్న విషయం నేను గ్రహించగలిగాను ఆమె అప్పటికే మేకప్ పూర్తి చేసుకున్నది గోధుమ రంగు చీర జడ నిండుగా పూలచెండు చేతులకు ఒకటి రెండు గాజులు ఎక్కువగా అలంకరణ లేకపోయినా మూర్తిభవించిన అందంలా ఉంది ఆమె మూడేండ్ల సంసార జీవితం మాతృత్వం ఆమె అందాల్ని ఏమాత్రం తగ్గించలేదు అనిపించింది రమాకాంత్ ఆమె జీవితంలోంచి నిష్క్రమించిన విషాద ఛాయలేవి ఆమె ముఖంలో నాకు కనిపించలేదు ఎప్పటిలాగే ఆమె సరదాగా కలుపుగోలుగా అనిపించింది ఆ రోజు ప్రదర్శన ముగిశాక మీద నాకు విశ్వాసం అపరిమితంగా పెరిగిపోయింది స్టేజీ మీద కాలు పెట్టిన మరుక్షణం నుండి గోపి పాత్ర నన్ను ఆవహించినట్లయింది నా నటన నాకు సంతృప్తి కలిగించడమే కాదు ప్రదర్శన పూర్తయ్యాక మా కళా సమితి సభ్యులందరూ నన్ను ప్రశంసలతో ముంచెత్తారు వారిలో కళ్యాణి కూడా ఉంది ఆ తర్వాత జరిగిన నాలుగు ప్రదర్శనల్లో కూడా నేను ఏమాత్రం జంకు లేకుండా నా పాత్రను నేను చాలా సునాయాసంగా పోషించాను నాలుగవ ప్రదర్శన అనంతరం జరిగిన ఒక సంఘటన మాత్రం నా మనసుకు కొత్త ఊహలు తొడిగింది నా జీవితం ఊహించని మలుపు తిరగడానికి కారణమైంది ఆఖరి ప్రదర్శన ముగించి గ్రీన్ రూమ్లోకి వెళ్ళిన కొద్ది క్షణాలకి కరెంటు పోయింది గది అంతా చిమ్మ చీకటి నేను గదిలో ఒక మూలకి కదిలి వెళ్లాలనే ఉద్దేశంతో కొద్దిగా పక్కకు కదిలాను అంతే ఎవరో వచ్చి బలంగా నన్ను కౌగిలించుకున్నట్లయింది శరీరంలోని ఎత్తుపల్లాలు జడలోని పూలవాసన నా కౌగిట్లో ఉన్నది ఎవరైనది నేను తేలిగ్గానే ఊహించగలిగాను ఐదు నిమిషాల తర్వాత కరెంటు వచ్చే వరకు కౌగిట్లో పారవస్యాన్ని అనుభవిస్తూ మేమిద్దరం అలాగే ఉండిపోయాం దీపాలు వెలగ్గానే కౌగిలి విడిచి దూరంగా జరిగింది కళ్యాణి ఆమె తన మనోభావాల్ని మాటల ద్వారా కాక చేష్టల ద్వారా వ్యక్తం చేసింది అనే విషయాన్ని నేను గ్రహించగలిగాను మర్నాడు సాయంత్రం ఆమె నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రైల్వే స్టేషన్కి రావడంతో ఆ భావానికి మరింత బలం చేకూరింది మరలా మీ దర్శనం ఎప్పుడు అన్నదామే సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ మేమిద్దరం ప్లాట్ఫారం ఒక చివరన నిలబడి ఉన్నాం మాకు కొద్ది గజాల వరకు అసలు మనుషులు లేరు స్టేషన్ మొత్తం మీద కూడా జనం పలచగానే ఉన్నారు ఆమె వంక చూస్తుంటే ప్లాట్ఫారం మీద కాక ఏదో మా ఇద్దరి కోసమే ప్రత్యేకించబడిన ఏకాంత ప్రదేశంలో నిలబడి మాట్లాడుతున్న భావం గోచరించింది మీకు తెలియనిది ఏముంది మన తర్వాత ప్రదర్శన ఆగస్టులో అని చెప్పారుగా వెంకటేశం గారు అన్నాను అబ్బా అయితే మీ దర్శనం కోసం ఐదు నెలలు నిరీక్షించాలన్నమాట అన్నది ఆమె కళ్ళు వెడల్పు చేస్తూ ఆమె అలా అనటం నాకు ఆశ్చర్యం కలిగించింది నేను క్రితంసారి ప్రదర్శనలకు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆమెలో ఎంత మార్పు అప్పుడు ఆమె దాంపత్యం నేర్పుతున్న ఒక ఇల్లాలు ఇప్పుడు నాకు చేరువ కావాలనే ప్రయత్నంలో ఉన్న ఒక ఆడది నిరీక్షణ కష్టమనిపిస్తే మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మా ఇంటికి రావచ్చు మీ ఊరి నుండి మా ఊరికి బస్సులో రెండే గంటలు ప్రయాణం అన్నాను ఆమె మెరిసే కండ్లతో ఏదో మాట్లాడింది పెదాలతో మత్తుగా నవ్వింది ఆమె చిరునవ్వు చూపులు మాటలు ప్రవర్తన అన్నీ కలిసి రంగుల వలల నా మీద పరచుకున్నాయి నా మనసును వశపరుచుకున్నాయి ఆమెను విడిచి వెళ్ళినా ఆమె గురించిన ఆలోచనలు నన్ను విడిచిపెట్టలేదు నా కండ్ల ముందు చాలా తరచుగా ఆమె రూపం కదలాడేది ఒక నెల రోజుల అంతరంగ సంఘర్షణ తర్వాత నేను కళ్యాణిని పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చాను ఆమె విగత భర్తృక కావటం మూడేండ్ల కూతురికి తల్లి కావడం నా నిర్ణయానికి ఏమాత్రం ప్రతిబంధకాలు కాలేదు నిర్ణయం తీసుకున్నాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా అభిప్రాయం ఆమెకు ఉత్తరం ద్వారా తెలియజేశాను నా ఉత్తరానికి ఆమె నుండి జవాబు వస్తుందనుకున్నాను కానీ నన్ను విస్మయపరుస్తూ ఆమె స్వయంగా వచ్చింది ఒకరోజు ఉదయం కాలింగ్ బెల్ మ్రోగింది తలుపు తీసి చూశాను ఎదురుగా కళ్యాణి ఆమె కూతురు కొద్ది దూరంలో నిలబడి ఉన్న ఆమె తండ్రి వాళ్లను లోపలికి ఆహ్వానించాను ఆ తర్వాత కాలం చాలా వేగంగా నడిచింది ఆమె వచ్చిన వారం రోజుల నాడు సింహాచలం గుడిలో నేను కళ్యాణి దంపతులమయ్యాం కళ్యాణి తరపున ఆమె తండ్రి నా తరపున మా అక్క బాబా మా పెళ్ళికి శారాధ్యం వహించారు పెళ్ళైన మర్నాడు ఒక హోటల్లో మేమిచ్చిన విందుకి మా కళా సమితి సభ్యులే కాక ఇతర స్నేహితులు కూడా వచ్చి మమ్మల్ని అభినందించారు మీకు నన్ను చూస్తుంటే ఏమనిపిస్తోంది అన్నది కళ్యాణి మొదటి రాత్రి నా కౌగిట్లో చేరుతూ ఏ విషయంలో అన్నాను ఆమె ముఖంలోకి చూస్తూ ఆ రోజు కరెంటు పోయినప్పుడు నిర్లజ్జగా మీ కౌగిట్లో చేరి మిమ్మల్ని కవ్వించినందుకు నా మీద మీకు కోపం రాలేదా ఏమాత్రం కోపం లేదు అసలు ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండకపోతే ఈరోజు మనం ఇలా భార్యాభర్తలం అయ్యి ఉండేవాళ్ళం కాదనిపిస్తోంది నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం కళ్యాణి పెళ్లి చేసుకునే కోరిక వయసు చాలా సంవత్సరాల క్రితమే వచ్చినా ఎప్పటికప్పుడు నా పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నాను ఎందుకో తెలుసా భయం పెన్లి అనే చట్రంలో ఇరుక్కుంటే నేను ప్రాణప్రదంగా ప్రేమించే నాటక రంగానికి దూరం కావలసి వస్తుందనే భయం ఇన్నాళ్ళకి నాలాగే నాటక రంగాన్ని అమితంగా ప్రేమించే అమ్మాయి తనంతట తానుగా నా జీవితంలోకి నడిచి రావటం అదృష్టం కాక మరేమంటావు మన నాటకానికి నీ జీవితానికి నేను హీరో కావటం నాకు కలలా అనిపిస్తోంది కళ్యాణి అన్నాను నా ఒంటరి జీవితానికి మీ సాహచర్యం లభించడం నేను కూడా అదృష్టంగానే భావిస్తున్నాను అన్నది కళ్యాణి నా కౌగిట్లో మరింతగా ఇమిడిపోతూ తన్మయత్వంతో నేను కండ్లు మూసుకున్నాను నా మనోనేత్రం ముందు ప్రేమ పక్షులు నాటకంలో మేమిద్దరం నటించిన సన్నివేశాలు కదలసాగాయి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే